असले करोना कष्टकालं आपै भारी वर्षालु दींतो प्रजल ब्रतुकुलु अगम्य गोचरंगा तयारय्यायि। ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న పేదల బ్రతుకుల్లో అధికార పార్టీకి చెందిన కొంతమంది కార్యకర్తలు జోక్యం చేసుకొని అర్హులకు చేరవలసినటువంటి ఫలాలను పక్కదారి పట్టించి అర్హులు కాని వారికి అందిస్తున్నారని తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మాలపాడు గ్రామ ప్రజలు వాపోతున్నారు। అధికారులను సైతం ఈ విషయంపై ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పడం గమనార్హం। ఈ విషయంపై సచివాలయం సిబ్బందిని వాలంటీర్లను విఆర్ఓ విచారించగా ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో ప్రజలు తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని తెలిపారు। చోడవరం సచివాలయం పరిధిలోని మాలపాడు గ్రామంలో సుమారు 34 గృహాలు నేటమునిగాయి, కానీ ప్రభుత్వ సాయం మాత్రం 10 మందికి అందిందని, అది కూడా ఎటువంటి నేటమునిగని వారికి ఇచ్చారని కార్యకర్త కనుసన్నల్లో మాలపాడు గ్రామ ప్రజలు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారన్నారు। మేము 5 రోజులు పెట్టి నుంచి పిల్లలం మేము అలా మంచమే కూర్చున్నాము। ఇగో రాసుకోవడం మాత్రం రాసుకున్నారు, అలా మాకు ఏమి ఇవ్వలేదు। ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళకి ఇచ్చారు, బాగా మొలగలేని వాళ్ళకి ఇచ్చారు, మొలిగిపోయిన వాళ్ళు అందరిని వదిలేశారు। మరి వెళ్ళి అడిగితే మళ్ళీ వెళ్తాం అంటున్నాం, మళ్ళీ రారంటండి ఇవ్వరంటే, ఇదిగోండి 5 రోజులు కూడా మేము అలాగే ఉన్నాం మంచం మీద। ఇగో స్థానం చూసుకుంటాం, నీళ్ళు కారలేదు మరి, అయిగో చూసుకోండి, మరి వాళ్ళ ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళకే రాసుకున్నారండి, వాలంటీర్లు అడిగితే రాసాము, మాకు తెలియదు మరి వస్తాయంట అని చెప్తున్నారు సమాధానం అదే। మాకు వచ్చిన వాళ్ళు ఎందుకంటే ఎండలు వచ్చేసాయి, ఇంకా ఎందుకంటే ఇప్పుడు వర్షాలు ఉన్నప్పుడు ఏమి లేనప్పుడు ఏమండి ఇలాగ మాకు వర్షం వచ్చి ఇల్లు మునిగిపోయినాయండి। ఒక 20 రోజుల పాటు ఇలాగే నీటిలో ఉన్నాం, ఎవరు వచ్చి ఏ నాయకుడు వచ్చి మమ్మల్ని చూడలేదు, వారంటీ వచ్చి మాత్రం రాశారు, రాత్రి వర్షంలో ఉన్న రాసి ఆధార్ కార్డులు ఇచ్చుకొని రాశారు, ఆ రాసినాయని వారంటీ రాసినాయని ఊళ్ళో నాయకులు 10 మందికి సెలవు చేసి అన్నాయని ఆఫ్ చేశారు। ఇంకా మాకు ఎవరిని తోపుకుంటాను కాల్చి చూసుకోవాలి, మమ్మల్ని చూడడానికి రాలేదండి, ఎలా ఉన్నారని కానీ ఏంటని కానీ అడగలేదండి।